ఆలూ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఆలూ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బంగాళాదుంపలు 2, ఉల్లికాడలు కొద్దిగా, మైదా 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావరు రెడీ? సో ఇది ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఆలు ఏంటండి బాబు బాస్మతి రైస్ లాగా తురిమినట్టున్నారు. సన్నగా తురవాలి. ఈ ఆలు సన్నగా బాస్మతి రైస్ ఏమో అనుకున్నా నేను. లేదు, ఈ ఆలు పాన్ కేక్ అనేది 2-3 టైప్స్ లో చేయొచ్చు. ఇది ఒకటి తురుము పచ్చిది, ఇంకోటి ఏంటంటే బాయిల్ హాఫ్ బాయిల్ చేసి హాఫ్ ఉడికించుకొని అది గ్రేట్ చేసి దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక స్టైల్, ఇది చూడండి. ఈ ఆలూ ప్యాన్ కేక్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉన్నది. మెథడ్ ఇదే ఇదిగా ఉంటుంది, కానీ ఫ్లేవర్స్ అలాంటివి ఎక్కువ సాల్ట్ పెప్పర్ యూజ్ చేస్తారు. మన దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. అయితే బేసిక్గా దీంట్లో ఏంటంటే మన నట్ మేక్ ఉంటుంది సరే, అది కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. కానీ దీంట్లో చూపించలేదు. మీరు గరం మసాలా కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్, అయితే పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓన్లీ ప్యూర్ వెజ్ అంటే ఇది రెసిపీ అనమాట. ప్యూర్ వెజ్ లేకపోతే మీరు కోడిగుడ్డు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మైదా దీంట్లో వేస్తున్నాం కదా, కోడిగుడ్డు వచ్చి బైండింగ్ ఏజెంట్. కోడిగుడ్డు లేకుండా మీరు కొంచెం మైదా వేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట అది. అలాగే బాయిల్ చేసుకుంటే మీకు అది ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మైదా వేసుకుందాం దీంట్లో. సో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి, ఇది కొంచెం ఉల్లికాటలు. అలాగే మీకు ఏం కావాలో సన్నగా మీకు వెజిటేబుల్స్ వేసుకోండి, చాలా సన్నగా మీరు తరిగి వేసుకోవాలి. లేకపోతే మీకు ఆలూ ప్యాన్ కేక్ కొంచెం రావడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, ఎలా కాల్చుకోవాలి అది అన్నమాట. ఇంకేం ఇక్కడ బయట దేశంలో రోస్తీ అంటారు, రోస్తీ పొటాటోస్ అంటారు. బేసిక్లీ ఏంటంటే ఇలాగే చేసి దానిపైన గ్రేవీ, నాన్ వెజ్ గ్రేవీ అయినా మష్రూమ్ గ్రేవీ అయినా మష్రూమ్ తోటి మన ఎలాగా గ్రేవీగా చేసుకుంటామో అలా కూడా చేసుకుంటారు. కొందరు వచ్చి యాపిల్ సాస్ తోటి తింటారు మంచుకొని. జూవిష్లో పొటాటో ప్యాన్ కేక్స్ అంటారు. వాళ్ళు కూడా ఇలాగ రకరకాలుగా చేసుకొని యాపిల్ సాస్ తోటి తింటారు, చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవి తింటారనమాట, రోస్తీ పొటాటోస్ అని చెప్పి. సో పొటాటోస్ అంటే ఇంటర్నేషనల్లో మీకు ఎక్కువ డిషెస్ వస్తాయి. ఇప్పుడు నూనె వేసుకొని అలాగే మీకు ఇప్పుడు ఇక్కడ ప్యానల్లో కాలుస్తున్నాం కదా, మీకు ఇది ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఉండలు చేసుకోవాలి సన్నగా అలాగ పలచగా చేసి. ఇలాగొచ్చి దీనేనా, దీంతో తురుముకోవడమేనా, వేరేదైనా ఉంటుందా? గ్రేటర్ గ్రేటర్ తోటే. ఆలూ ప్యాన్ కేక్స్ రెండు వైపులా కాల్చుకోవాలి. ఫ్లాట్ స్పూన్ అండి. ఇందాకేమో నాకు ఆలూలా కాకుండానేమో రైస్ లాగా అనిపించింది, బాస్మతి రైస్ లాగా. ఇప్పుడేమో సేమ్ అలాగా అనిపిస్తుంది. అవి ఆలూ, ఇది స్వీట్ కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు మిక్సింగ్ లో మనం సాల్ట్ వేస్తాం కదా, మీరు వేయవద్దు, కొంచెం షుగర్ వేసుకోండి. అంటే ఎక్కువ మీరు షుగర్ వేస్తుంటే క్యారమలైజ్ అయ్యి మీకు ఎక్కువ
వెట్ అయిపోతుంది అన్నమాట షుగర్ వల్ల. సో దానివల్ల మీరు ఇలా ఫ్రై చేసుకోండి. కావాలంటే పైన ఐసింగ్ షుగర్ షుగర్ పౌడర్, దాంట్లో మీరు సినిమన్ పౌడర్ మన చెక్క పౌడర్ కొంచెం దాల్చిన చెక్క వేసుకొని పైన అలాగా జల్లుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. లేకపోతే రెగ్యులర్ షుగర్ ఉన్నది కదా చక్కెర, దాంట్లో కూడా మీరు దాల్చిన చెక్కన పౌడర్ వేసుకొని కలుపుకొని వేడివేడిగా ఫ్రై చేస్తారు కదా, అది కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఆ షుగర్లు వేస్తే ఆ వేడికి అంటుకుంటుంది షుగర్. ఓకే చాలా బాగుంటుంది, పిల్లలు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకొంచెం కాలాలు కస్తారు, కొంచెం కాలాలు మంచి కలర్ బాగా కాలింది. మనం ఇండియన్ స్టైల్లో ఎలాగంటే మంచి గ్రీన్ చట్నీ పెట్టుకొని ఇంకోటి ఏం తెలుసా, ఈ ప్యాన్ కేక్ ఇది ఉన్నది కదా, ఇది మీరు దీనిపైన కొంచెం ఇది మన సేవ్ అంటారు కదా చిన్న కారపూస, అది దీనిపైన వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని కొంచెం గ్రీన్ చట్నీ మళ్ళీ చింతపండు చట్నీ కట్టామిటా చట్నీ అంటారు కదా అది వేసుకొని దీనిపైన కొంచెం అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని చాట్ కూడా తయారు చేయొచ్చు. అంతే అంటే ఇది ఒక బేస్ పెట్టి మనం డిషెస్ మీరు వెరైటీగా అప్పుడు పిల్లలకి మీకు ఇలా తినట్లే శాండ్విచ్ లాగా చేయాలనుకోండి, చిన్న పీస్ బ్రెడ్ తీసుకొని కొంచెం బటర్ రాసుకొని దాంట్లో కావాలంటే కొంచెం వేరే గ్రీన్ చట్నీ లేకపోతే కమ్మగా ఉండేది బటర్ చాలు వాళ్ళకి అది పెట్టి ఇది సెంటర్లో పెట్టి లైట్గా గ్రిల్ చేసి ఇస్తే క్రిస్పీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో అలాగే రకరకాల్లో పొటాటోస్లో మనం రకరకాలుగా వంటలు చేయొచ్చు అన్నమాట, క్రియేటివిటీ కావాలి అంతేలేండి. ఆలూ ప్యాన్ కేక్ రెడీ. థ్యాంక్ యూ. ఆలూ ప్యాన్ కేక్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. ఆలూ ప్యాన్ కేక్ తయారీ విధానం, ఒక బౌల్లో బంగాళదుంప తురుము, మైదా, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ప్యాన్ కేక్లా వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే ఆలూ ప్యాన్ కేక్ రెడీ.